గాంధీ దవాఖానాలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుని నగరమంతా తిప్పి తెలంగాణ భవన్లో విడిచిపెట్టారు. కమిటీపై సర్కారుకు వడకెందుకని వాస్తవాలే బయటకు వస్తాయని నిర్బంధిస్తున్నారని కేటీఆర్ హరీష్రావు మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సౌకర్యాలపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ గాంధీ దవాఖానా పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను పోలీసులు హౌజరెస్ట్ చేశారు. మరో ఇద్దరు సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందును ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో గాంధీ దవాఖానా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీ ఆసుపత్రిలో మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గాంధీ దవాఖానాను పరిశీలించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గాంధీ దవాఖానాకు బయలుదేరగానే పోలీసులు హౌజరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కూడా ఇంటి నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చాకచక్యంగా తప్పించుకున్న సంజయ్, ఆనంద్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కలిసి గాంధీకి బయలుదేరారు. పోలీసులు వీళ్లు వెళ్లే మార్గాన్ని నిర్బంధించారు. ఎలాగోలా గాంధీకి చేరుకున్న ఈ ముగ్గురు లోపలికి వెళ్దామనుకుంటే పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ దవాఖానా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందును అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. తాము డాక్టర్లమని సంజయ్, మెతుకు ఆనంద్ చెప్పినా పట్టించుకోలేదు. తాటికొండ రాజయ్య తన అనుచరులతో ఇంటి బయటకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని నగరమంతా తిప్పారు. తర్వాత బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి మధ్యాహ్నం తీసుకువచ్చి తెలంగాణ భవన్ వద్ద వదిలిపెట్టారు. ఇదే సమయంలో గాంధీ దవాఖానా వద్ద సంజయ్, మెతుకు ఆనంద్, మాగంటి గోపినాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు తెలంగాణ భవన్ వద్ద వదిలిపెట్టారు. తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల, సరి అయిన మందులు లేకపోవడం వల్ల, అదేవిధంగా సబ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చేసినా ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు, ప్రత్యేకంగా విష జ్వరాలు, వైరల్ ఫీవర్సు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు మంత్రులందరూ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు మనకు చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, రివ్యూ తీసుకోండి, ఏమి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా సరిచేయాలనేటటువంటిది మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమందిని నిర్బంధించినా, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మీ మీద పోరాటం చేస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నియంతృత్వ పాలన మళ్ళీ కనబడింది. ఇవాళ వెంటనే ఒక సమీక్ష సమావేశం పెట్టండి. మీరు ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు కనీసం గాంధీకో, ఉస్మానియాకో, వరంగల్లో కేఎంసీకో ఏ ఒక్క హాస్పిటల్ని విజిట్ చేయలేదు. వారు వెళ్ళిందల్లా ఏమైనా అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఇనాగ్రేషన్ చేస్తారు, వారు ఆ ప్రైవేట్ డాక్టర్లతో ముచ్చట్లు పెడతారు తప్ప ఇప్పటివరకు వారు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా విజిట్ చేసిన దాఖలా లేవు. ప్రజా సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే స్వయంగా డాక్టర్లైన మా నాయకులు ఆసుపత్రుల్ని పరిశీలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడినా ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.